లో దేర్ ఆర్ స్టెరాయిడ్ పాత్వేస్. బాడీకి కావాల్సిన స్ట్రెస్ ని మేనేజ్ చేసుకోవడానికి కావాల్సిన స్టెరాయిడ్స్ ని బాడీని మేనేజ్ బాడీని ప్రిపేర్ అంటే తయారు చేసుకునే ఫీచర్ బాడీలో ఉంది. కానీ మనం ఇంకా బాడీని ఓవర్ స్ట్రెస్ చేసేసి మనం అంటే మన డైట్ సరిగ్గా లేకుండా మన న్యూట్రిషనల్ ఇది సరిగ్గా లేని పరిస్థితుల్లో మన బాడీని పెడితే కనుక దట్ ఈస్ వన్ వీ మే నీడ్ స్టెరాయిడ్స్ అంటే ఎక్సోజినస్ స్టెరాయిడ్స్ తీసుకోవాల్సిన అవసరం రావచ్చు. ఇక్కడ మనం చూసింది ఏమిటంటే స్టెరాయిడ్స్ ఏమిటి, బాడీలో జనరేట్ చేయబడే స్టెరాయిడ్స్ అయితే బాడీ నోస్ ఎగ్జాక్ట్లీ హౌ టు యూజ్ దమ్. కానీ మనం స్టెరాయిడ్స్ అంటే బాడీలో స్టెరాయిడ్స్ అంటే కాంప్రమైజ్ అయినాయి కాబట్టి లేకపోతే మనం బయట నుంచి స్టెరాయిడ్స్ నిన్న అంటే స్టెరాయిడ్స్ తో బాడీ అంతటిని సిస్టమిక్ గా దాన్ని ఒక వరదలాగా పాలించేస్తే ఏమవుతుంది అనేది ఈ స్లైడ్ లో మనం చూడడం జరిగింది. ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ సప్రెస్ చేస్తుంది. సో ఇమ్యూన్ సిస్టమ్ సప్రెస్ చేయడం అంటే రోగ నిరోధక వ్యవస్థను సప్రెస్ చేస్తే అంటే ఏదో జరుగుతున్నప్పటికీ లేకపోతే ఇన్ఫ్లమేషన్ ఏదో అవుతున్నప్పటికీ లేకపోతే బాడీ అంటే ఫారిన్ అంటే ఇన్వైటర్ ఏదైనా వచ్చినప్పటికీ దట్స్ ఓకే, నో ప్రాబ్లం, మీకు ప్రాబ్లం ఏమి లేదు, దట్స్ ఓకే అని చెప్పేసి ఇమ్యూన్ సిస్టమ్ ని నిద్రపుచ్చే ప్రక్రియలో ఇప్పుడు ఏంటంటే మనం దాన్ని ఎలా చేయొచ్చు అంటే ఇప్పుడు ఎక్కడైనా విపరీతమైన దొంగతనాలు జరుగుతున్నాయో లేకపోతే ఒకవేళ సొసైటీలో భయంకరమైన అంటే ఎనిమీ వచ్చి ఇన్వైట్ చేస్తుంటే పోలీస్ ఫోర్స్ అంతటిని దట్స్ ఓకే మీరు రెస్పాండ్ అవ్వద్దు మొదలకుండా కూర్చోండి అన్నట్టుగా ఉంటుంది అనమాట. సో అది ఎలా అంటే మన బాడీ టిష్యూ అన్ని కూడా ఇప్పుడు ఒకవేళ ఫంగస్ అనేది బ్లాక్ ఫంగస్ అనేది మనం అందరం ఎక్స్పోజ్ అవుతామా, అబ్సల్యూట్లీ. ఎందుకంటే మన సాయిల్ లో ఉంటుంది, మన గాల్లో ఉంటుంది బ్లాక్ ఫంగల్ స్పోర్స్, మొత్తం డిఫరెంట్ ఫంగల్ స్పోర్స్ అన్ని గాల్లో ఉంటాయి, ప్రతి చోట ఉంటాయి. దానికి ఉదాహరణ ఏమిటి, మీ ఇంట్లో ఒక షుగర్ సొల్యూషన్ లేకపోతే ఒక బ్రెడ్ ను తీసుకుని ఒక కౌంటర్ మీద పెడితే ఆటోమేటిక్ మోల్డ్ గ్రో అవడం స్టార్ట్ అవుతుంది దాని మీద. ఎక్కడి నుంచి వస్తాయి అన్ని ఆ స్పోర్స్ అన్ని? ఒక స్పోర్ కి ఫంగస్ గ్రో అవడానికి కావాల్సింది ఏంటి, ఒక మీడియం కావాలి, దానికి ఎనర్జీ సోర్స్ కావాలి. అది ఎగ్జాక్ట్ గా మీకు దాదాపుగా దాన్ని ఎటువంటి నిరోధించని అంటే ఒకవేళ ఎటువంటి కెమికల్స్ లేని ఎన్వైరన్మెంట్ కావాలి, అటువంటి అప్పుడు గ్రో అవుతుంది. సో మనం స్టెరాయిడ్స్ ఇచ్చి బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ని కంప్లీట్ గా సప్రెస్ చేసినప్పుడు బాడీలో వెళ్ళాల షుగర్ ఎక్కువ ఉంటుంది. సో దెర్ ఇస్ ఎనర్జీ దేర్, దెర్ ఇస్ ఫుడ్ ఫర్ ద ఫంగస్. ఓకే, మీడియం కావాలి, టిష్యూస్ అన్ని పర్ఫెక్ట్ మీడియం, పర్ఫెక్ట్ మాయిశ్చర్, పర్ఫెక్ట్ మీడియం దానికి. సో ఫుడ్ ఉంది, ఎనర్జీ ఉంది, స్పోర్ ఉంది, ఇంకా అపోజ్ చేసే ఫోర్స్ ఏం లేదు. సో ఇమ్యూన్ సిస్టమ్ ఏమో నిద్రపోతుంది, ఏమవుతుందండి, బ్లాక్ ఫంగస్ గ్రో అవ్వక. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ద ప్రాబ్లమ్ ఇస్. ఓకే, ఇష్టం వచ్చినట్టు దాదాపు ఇప్పుడు డాక్టర్ విజయ్ గారు చెప్పినట్టు చాలా విచక్షణతో వాడాల్సిన మందులు ఇవన్నీ. ఓకే, ఒక విచక్షణ లేకుండా కాదు, మామూలుగా ఒక జలుబులు కానీ లేకపోతే ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఏమైనా వచ్చినప్పుడు మహా అయితే 16 మిల్లీగ్రాములు ఇస్తాం మెథల్ప్రెడ్నిస్ లో, 16 మిల్లీగ్రాములు ఇచ్చి అక్కడ నుంచి స్లోగా టేపర్ చేస్తూ వస్తాం, లేకపోతే మాక్సిమం 32 మిల్లీగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుంది, తర్వాత స్లోగా టేపర్ చేస్తాం. కానీ ఇక్కడ 500 మిల్లీగ్రామ్స్, దాదాపుగా 15 ఇంతలు డోసు మార్నింగ్, 15 ఇంతలు డోసు ఈవినింగ్, దాదాపుగా 30 ఇంతల డోస్ ని మనం పేషెంట్ కి ఇచ్చి, ఎందుకంటే లోపల ఇన్ఫ్లమేషన్ అటువంటిది. సో ఆ ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ చేయాలని ఇంత డోస్ ఇచ్చేస్తే మొత్తం ఇమ్యూన్ సిస్టమ్ అంతా సప్రెస్ అయిపోతే దట్ ప్రొవైడ్స్ ద పర్ఫెక్ట్ మీడియం ఫర్ ద ఫంగస్ టు గ్రో అండ్ దేర్ ఇస్ ఎనర్జీ. ఎందుకంటే స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల యూ హ్యావ్ లాట్ ఆఫ్ షుగర్ ఇన్ ద బాడీ, దట్ ఈస్ ద పర్ఫెక్ట్ మీడియం ఫర్ ద ఫంగస్ టు గ్రో. అందుకని చెప్పే బ్లాక్ ఫంగస్ కానీ వైట్ ఫంగస్ కానీ ఇంత భయంకరమైన ప్రాబ్లం అవుతుంది అంటే అంటే మేబీ ఇక్కడ మీరు చెప్తా ఉన్నప్పుడు ఒక సైడ్ ఇప్పటి వరకు మనకు ఫంగస్ ఎందుకు రాలేదంటే బికాస్ మన ఇమ్యూనిటీ సిస్టమ్ బాగానే ఉంది కాబట్టి. ఇప్పుడు వైరస్ వల్ల మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఏమో సైటోకాయిన్ జనరేట్ చేస్తుందని స్టెరాయిడ్ వేస్తున్నారు సస్పెండ్ చేయడానికి, దానివల్ల ఏ ప్రాబ్లం అయితే ఇప్పటి వరకు ఆగిపోయిందో ఇప్పుడు అది మొదలవుతుంది మన ఇన్సైడ్ బాడీ. సీరియస్ కండిషన్ కదండి. తప్పకుండా, ఇదేంటంటే ఆపర్చునిస్టిక్ ఆర్గానిజమ్స్ అనేవి మన చుట్టూ ఉన్నాయి. ఓకే, వాటి యొక్క వాటి పనితీరు వాటి అవి చేయాల్సిన పని అవి చేయాలి, అవి లేకపోతే మనకి మన అంటే మన ఫుడ్ కానీ లేకపోతే ఫుడ్ వేస్ట్లు కానీ లేకపోతే ఇటువంటి అన్ని కూడా డీకంపోజ్ అవ్వవు. ఓకే, ఇవన్నీ డీకంపోజిషన్ లో ఈ ఫంగస్ అంతా పనిచేయాలి, బ్యాక్టీరియా అంతా పనిచేయాలి. ఆ పనిచేయాల్సింది మన శరీరం మీద పనిచేస్తే దాదాపుగా మన శరీరాన్ని ఆల్మోస్ట్ లివింగ్ టిష్యూని ఆల్మోస్ట్ డెడ్ టిష్యూ లాగా ఉండేటట్టుగా మనం చేసుకుంటే కనుక మన డెడ్ టిష్యూని బ్రేక్ చేయడానికి ఫంగస్లన్నీ ఉన్నాయి మరి. ఓకే, అవి చేయాల్సిన పని అవి చేస్తూ పోతున్నాయి, కానీ మనం చేయాల్సిన మన బాడీ చేయాల్సిన పని మనం బాడీ చేయకుండా నిరోధిస్తున్నాం కాబట్టి అవి చేయాల్సిన పని అవి చేస్తాం. అంటే ఇప్పుడు ఈ ఫంగస్ అన్నప్పుడు ఇప్పుడు ఒక బ్రెడ్ పీస్ ఉంది అనుకోండి, కొన్నిసార్లు మనకి బ్లాక్ కలర్ లో స్పాట్స్ మొదలవుతాయి, కొన్ని చోట్ల ఏమో యెల్లో కలర్ లో ఉంటాయి. అనేవి ఇమ్యూన్ సప్రెసెంట్స్, వాటి పాత్ర కొంతవరకు మెడిసిన్ లో డెఫినెట్ గా ఉంది, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. కానీ ఇక్కడ ఇటువంటి హైపర్ ఇన్ఫ్లమేటరీ స్టేట్ లో, హైపర్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ లో కావాల్సింది ఏమిటి అంటే ఇమ్యూన్ సప్రెషన్ కాదు, ఇమ్యూన్ మాడ్యులేషన్ అనేది మనకి ఇంతవరకు నేర్చుకున్న వాటిని బట్టి మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇమ్యూన్ మాడ్యులేట్ చేయగలిగేది ఏమిటి, ఇమ్యూన్ సిస్టమ్ ను మాడ్యులేట్ చేయగలిగేది, సరిగ్గా నియంత్రించగలిగేది, దట్ ఈస్ అ స్మార్ట్ స్టెరాయిడ్. అటువంటి డమ్ స్టెరాయిడ్స్ కాదు కావాల్సింది ఇప్పుడు, ఊరికే ఇమ్యూన్ సిస్టమ్ ని ఊరికి నిద్రపుచ్చే స్టెరాయిడ్స్ కాదు కావాల్సింది. ఇమ్యూన్ సిస్టమ్ ఎక్కడైతే అప్రెగ్యులేట్ చేయాలో, ఎక్కడైతే దాన్ని స్ట్రాంగ్ గా చేయాలో అక్కడ స్ట్రాంగ్ గా చేసి, ఎక్కడైతే దాన్ని పుల్ బ్యాక్ చేయాలో, ఎక్కడ మరీ ఎక్కువ డామేజ్ చేస్తున్నావు నువ్వు, ఇక్కడ కొంచెం తగ్గు అని చెప్పి చెప్పగలిగే ఆ స్టెరాయిడ్ కావాలి. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఇస్ డన్, దట్ టాస్క్ ఇస్ డన్ ఎగ్జాక్ట్లీ బై విటమిన్ డి. Yeah, I think that's an excellent point. ఫస్ట్ కాన్సెప్ట్ కూడా మీరు ఇదే పాయింట్ ప్రస్తావిస్తూ వస్తున్నారు, అంటే విటమిన్ డి త్రీ అనేది ఇట్స్ ఎ న్యాచురల్ స్టెరాయిడ్ వేర్ మనకి ఏవైతే సెల్స్ చక్కగా ఉన్నాయో అవేమో చేయవలసిన పనిని చేసేటట్టు
ఏవైతే బ్యాడ్ గా డిస్ఫంక్షన్ అవుతున్నాయో వాటినేమో కరెక్ట్ చేసే ప్రాసెస్ లో విటమిన్ డి అనేది ఒక స్మార్ట్ స్టెరాయిడ్ గా పనిచేస్తుంది అని మేము చెప్తాం. సో మేబీ పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈరోజు